ఒక వ్యాపారి ఉన్నాడు ఈ వ్యాపారి తన షాప్ లో కూర్చొని ఆ కౌంటర్ మీద క్యాలిక్యులేటర్ పెట్టుకొని క్యాలిక్యులేటర్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ తన కౌంటర్ లో ఉన్నటువంటి డబ్బు లెక్క పెట్టుకుంటూ తనలో తానే సంతోషపడుతూ ఉండేటువంటి వాడు క్యాలిక్యులేటెడ్ మైండ్ అంటారు ఈ షాప్ మెయింటైన్ చేస్తున్నటువంటి సమయంలో ఉదయం పూట ఒక సన్యాసి భిక్షాటనకు వచ్చాడు సరే ఈయన రూపాయి ఆ వ్యక్తికి వేశాడు ఆ సన్యాసి ఈయన చూసి ఈయన చేస్తున్నటువంటి విధానాన్ని చూసి నవ్వుకున్నాడు ఏంటయ్యా నన్ను చూసి నవ్వుతున్నావు అని అడిగాడు వ్యాపారి అంటే అప్పుడు ఆయన అన్నాడు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు ఆ సన్యాసి వ్యాపారం చేస్తున్నా నేను అని చెప్పాడు వ్యాపారమా ఎందుకోసం చేస్తున్నావు అన్నాడు అంటే వ్యాపారం ఎందుకోసం చేస్తారో తెలియదా లాభం కోసం చేస్తారు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి అన్నాడు లాభమా లాభం అంటే ఏంటి అని అడిగాడు లాభం అంటే ఏంటో కూడా తెలియదా నీకు ఒక రూపాయి ఈ రోజు మనం పెట్టుబడి పెట్టామంటే దాన్ని 2 రూపాయలుగా చేయడమే లాభము ఒకటిని 2 చేయడమే లాభము ఓ అది కూడా నీకు తెలియదా అని ఈ వ్యాపారి పగలబడి నవ్వాడు ఈ పిచ్చివాడికి అది కూడా తెలియదు అని చెప్పేసి ఈయన చెప్పినటువంటి సమాధానం విని ఆ సన్యాసి ఆయన కూడా పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు అవునయ్యా నువ్వెందుకు నవ్వుతున్నావు అని అప్పుడు ఈ వ్యాపారి అతన్ని అడగడం జరిగింది లాభం అంటే ఒకటిని 2 చేయడం కాదు 2ని 1 చేయడమే లాభము అని చెప్పేసి ఆ సన్యాసి చెప్పడం జరిగింది సన్యాసి చెప్పింది వ్యాపారికి అర్థం కాలేదు ఒకటిని 2 చేయడం లాభం కానీ 2ని 1 చేయడం లాభం ఎలా అవుతుంది నీకేమన్నా పిచ్చలేసిందా అని అడిగాడు నేను కాదు పిచ్చివాణ్ణి నువ్వే పిచ్చివాడివి నువ్వేమనుకుంటున్నావు అంటే 1 రూపాయి పెట్టుబడి పెట్టాను ఈరోజు దాన్ని 2 రూపాయలు చేస్తే లాభం అని చెప్పేసి ఆ డబ్బులను ఎప్పుడూ లెక్క పెట్టుకుని మురిసిపోతున్నావు ఈ డబ్బు శాశ్వతం కాదు ఈ బంధువులు శాశ్వతం కాదు ఈ పదవులు శాశ్వతం కాదు నీ శరీరం శాశ్వతం కాదు ఈ శరీరంలో ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మని పరమాత్మతో ఐక్యం చేయటము ఆత్మ పరమాత్మ ఈ 2ని 1గా చేయడం అదేరా లాభము లాభం అంటే అది నాయన అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళాడు ఈ విషయం చాలా మందికి తెలియదు మన శరీరంలో ఆత్మ ఉంటుంది మనలో ఆత్మ ఉంది అట్లాగే భగవంతుడి అంటూ ఒక ఆత్మ ఉంది అది సర్వశక్తివంతమైనటువంటిది కాబట్టి దాన్ని పరమాత్మ అన్నారు మనలో ఉన్నటువంటి ఆత్మని ఆ పరమాత్మతో మనం ఐక్యం చెందించగలిగితే ఒకటి చేయగలిగితే అదే లాభం దాన్నే యోగము అంటారు జాయ్ ఉంటే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి